హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావుని ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేసి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి చిన్న పిల్లలు కానీ పళ్ళు లేని వాళ్ళు కానీ ఈజీగా తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ అనమాట దీనికోసం వచ్చేసి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోవాలి తర్వాత దోశ పిండి ఉంటుంది కదా అది కొంచెం తీసుకొని ఇవన్నీ వచ్చేసి అందులో వేసుకోవాలి దీనికి సరిపడా వచ్చేసి సాల్ట్ సోడా ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట దీనిలో వచ్చేసి ఇంకా ఆవాలు కానీ లేకపోతే శనగపప్పు కానీ ఇలాంటివి వేసుకోవచ్చండి ఎందుకంటే పళ్ళు లేని వాళ్ళు తినలేరు కాబట్టి వాటిని అవాయిడ్ చేసి ఈ విధంగా పిండి కలుపుకొని మనం బోండా కనుక వేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే పళ్ళు కింద పడదు కాబట్టి వాళ్ళకి తినేదానికి ఇబ్బంది కూడా ఉండదు ఈ విధంగా బాగా కలుపుకున్నటువంటి పిండిని ఈ విధంగా బోండాలు బోండాలుగా వేసుకోవాలి ఇవి బాగా వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా అన్ని తిప్పుకుంటూ చేసుకుంటే మనకు వచ్చేసి సూపర్గా టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది దీన్ని వచ్చేసి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఏ టైంలో అయినా సరే తింటారనమాట అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి వీటిని వచ్చేసి జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేసి ఈ విధంగా చేసుకుని పోవడం వల్ల ఏంటంటే ఇవి నెక్స్ట్ డే కూడా వచ్చేసి పాడైపోకుండా మనం తినేదానికి బాగుంటాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా అన్నీ వచ్చేసి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్